బీజిఎం వింటుంటే ఇట్లా బాడీలో ఇట్లా గూస్ బంప్స్ మూమెంట్స్ వచ్చినాయి. యాజ్ ఎ ఫ్యాన్ మూమెంట్ ఏంది దాంట్లో మీకు? ఫ్యాన్ మూమెంట్ అంటే యాజ్ ఎ ఫ్యాన్ అంటే అన్నే ఆచార్య సినిమానే నచ్చింది, ఇది నచ్చదా మనకి? అట్లా సింగిల్ వర్డ్ లో ఇంకా ఎట్లా ఒక్కసారి అన్నయ్య అన్నయ్య గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్ ఒకప్పటి గరన్నమొగుడు. గాడ్ ఫాదర్ కి డిఫరెన్స్ ఏంటి? సేమ్ అంతే, చిరంజీవి గారిది స్క్రీన్ ఎక్కువ స్పేస్ ఉంది, టైం ఎక్కువ ఉంది. సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ అంటే లైక్ అన్న తమ్ముళ్ళ బాండ్ లాగా ఉంది, అన్న కోసం ఏదైనా చేయగలుగుతాడు. ఒక్క గూస్ బంప్స్ డైలాగ్స్ ఎట్లా ఉంది చిరంజీవి గారి డైలాగ్స్? ఒకప్పటి చిరంజీవి గుర్తొస్తాడు మీకు మొత్తం. ఆచార్య వరకు లెక్క, ఇప్పటి నుంచి లెక్క, బాస్ వచ్చేసాడు వాపస్. ఫేస్ ద బాస్ ఆఫ్ మాసెస్ అంతే. ఆచార్యతో డిజాస్టర్ వచ్చింది అనుకున్నాము, చింపి పడేసిండి అండి అసలు సినిమా మాత్రం తగ్గేయలే అంతే. డైరెక్టర్ ప్రతి ఒక్క యాక్టర్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. చిరంజీవి గారి అల్టిమేట్ మూవీ మనం ఖచ్చితంగా మరీ వెళ్ళాలనుకుంటాం. మూవీలో ఎటువంటి లోన్ పాటించే లేదు. చిరంజీవి కానీ సత్యదేవ్ కానీ సల్మాన్ ఖాన్లో లాస్ట్ ఉన్న ఎంట్రీ అయితే అవసరం సార్. సల్మాన్ ఖాన్ వచ్చాడంటే మొత్తం షేక్ అయిపోతుంది. ఓవరాల్గా అయితే ప్రతి యాక్టర్ని బాగా యూజ్ చేసుకున్నాడు సత్యదేవరావు. కూడా చిరంజీవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ద బాస్ ఇస్ బాస్ ఆల్వేస్. థ్యాంక్ యూ. రెండు మూడు ఉంటాయి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ అయితే అసలు సినిమా అయితే బ్లాక్ బాస్టర్ ట్రోల్ ఎక్కడ చేసుకోండి చిరంజీవికి. దీంతో సమానం చిరంజీవి ట్రోల్, చిరంజీవి ట్రోల్ చేసుకోవాలి. బచ్చాలందరూ చిరుని ఎవరు ట్రోల్ చేయగలడు. బాస్ ఇస్ బ్యాక్ డబ్బింగ్ సినిమా, ఏ స్టోరీ మాత్రమే తీసుకుంటారు కానీ బాస్ యాక్టింగ్ చూసిన తర్వాత డబ్బింగ్ గా రీమేక్ ఇదే ఉండదు. నెంబర్ వన్ చిరంజీవి ఎలివేషన్స్ గూస్ బంప్స్ వస్తే పక్కా బ్లాక్ బస్టర్, మనకి తిరుగులేదు. ఇంకా బాస్ ఇస్ బ్యాక్ నెంబర్ వన్ చిరంజీవి.